भजन तो कूडा अन्यायम जरिगिंदि पन्नेंदु संवत्सराल कालं पाटु गुलाबी जेंडानु तेलंगाणा उद्यमान्नि गुंडेलो पेट्टुकोनि कापाडुकुंटे इवाल तेलंगाणा द्रोहुलनि తెలంగాణకు మోసం చేసిన వాళ్ళని పక్కకు పెట్టుకొని కష్టకాలంలో అండర ఉన్న తెలంగాణ ఉద్యమాన్నటువంటి ఇలాంటి బిడ్డకి ద్రోహం చేయడం అనేది కేసీఆర్కు తగింది కాదు. రేపు రాబోయే కాలంలో ఈ రాజీనామా తర్వాత వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారికి తప్పకుండా బుద్ధి చెప్పి తీర్థం వందల కోట్ల రూపాయలతో అక్రమంగా సంపాదించిన వందల కోట్ల రూపాయలతో నాయకుడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గుర్ల మందల మీద తోడేలు పట్టట్టుగా 20 సంవత్సరాలుగా నీ వెంట ఉన్న నాయకుల మీద ప్రజల ఓటుతో గెలిచిన ప్రజాప్రతినిధుల మీద దాడి చేస్తా ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసినా వాళ్ళు దాడులు చేసినా మన మనుషుల్ని కొనుకునే ప్రయత్నం చేసినా ప్రజల్ని మాత్రమే ఎవడు కొనలేడు. 25 ఏళ్ల చరిత్రలో మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకున్నాం, మీరు కూడా మమ్మల్ని అట్టే చూసుకున్నారు. తెలంగాణ మొత్తం ఉద్యమానికి కరీంనగర్ కేంద్ర బిందువు అయితే ఆ కరీంనగర్ ని కాపాడుకున్న నియోజకవర్గం ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం, ఈనాటి హుజరాబాద్ నియోజకవర్గం. కాబట్టి తప్పకుండా మళ్ళీ నీవు ఎత్తిన ఈ జెండా, నువ్వు ఎత్తిన ఆ పిడికిలి ఇగబట్టుకొని ముందుకు నడువు బిడ్డ, మా సంపూర్ణమైన ఆశీర్వాదం మీతోటే ఉంటది. ఇవాళ డబ్బులు విజయం సాధించవు, అధర్మ విజయం సాధించదు, దౌర్జన్యం విజయం సాధించదు, కేసీఆర్ విజయం సాధించడు. తప్పకుండా మళ్ళీ నీకే విజయం కట్టబెడతాం బిడ్డ, నువ్వు ముందుకు పో అని చెప్పి ఆశీర్వదించాం. ఈ నియోజకవర్గంలో రేపు సంగ్రామం జరిగితే ధర్మానికి అధర్మానికి మధ్య సంగ్రామం జరుగుతుంది. ఇదొక కురుక్షేత్రంలాగా ఉంటుంది, కౌరవులకు పాండవుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ హుజరాబాద్ లో జరిగే సంగ్రామంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 20 సంవత్సరాల కాలం పాటు ఉద్యమ జెండాను ఎత్తి ఇవాళ భంగపడ్డ వాళ్ళు, అవమానాలకు గురైన వాళ్ళు, ఏమీ చెందకుండా ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా తప్పకుండా హుజరాబాద్ నియోజకవర్గానికి ప్రతి ఇంటికి వచ్చి మీ చెంతకు వస్తారని చెప్పి అంతేకాకుండా ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఇవాళ విద్యార్థి లోకం గాని, యువకులు గాని, నిరుద్యోగ యువకులు గాని, ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేసే కార్మిక వర్గం గాని అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసి హక్కుల కోసం వెళుతూ ఉద్యమించడంలో వాళ్ళందరూ కూడా రేపు హుజరాబాద్ క్షేత్రానికి వచ్చి ఎవరికి వాళ్ళుగా ఇవాళ యుద్దంలో పాల్గొంటామని చెప్పి ఇప్పటికీ ఆశీర్వదించడం జరిగింది. ఇవాళ నేను చెప్తా ఉన్న కొద్ది మంది వ్యక్తులు తొత్తులుగా మారిపోయి బానిసలుగా మారిపోయి ఇవాళ మా నాయకుల మీద, మా ప్రజల మీద అవాకులు చవాకులు పేలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కబర్దారు మీరు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా, మీరెన్నడికి కూడా వాళ్ళు ఇచ్చిన రాతలు పట్టుకొని మా మీద నిందలు వేస్తే, వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముకొని మా ప్రజల్ని అవమానిస్తే తప్పకుండా మీలాంటి వాళ్లకు ఇవాళ రాజకీయంగా కొండబెట్టి తీరుతారని చెప్పి ఇలా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా ఎట్లా కేంద్ర బిందువు అయిందో, సింహగర్జనకు తొలి పలుకు పలికిందో, తొలి పిడికిలెత్తిందో, ఇవాళ ఆత్మగౌరవ పోరాటానికి ఇలా అణగారిన వర్గాల హక్కుల కోసం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, అణచివేత నుంచి ప్రజల్ని ముందుకు నడపడం కోసం మళ్ళీ హుజరాబాదే మన గొప్ప గొప్ప ఉద్యమ క్షేత్రంగా ఉంటుంది. హుజరాబాద్ నుండే మరొక ఉద్యమానికి నాంది పలుకుతుంది. ఈ హుజరాబాద్ గెలిపే రేపు తెలంగాణ ప్రజానీకాయం యొక్క ఆత్మగౌరవ గెలుపుగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. రాబోయే కాలంలో తప్పకుండా ధర్మాందే విజయం, తప్పకుండా హుజరాబాద్ ప్రజలందరి విజయం తప్ప ఇవాళ విడికడి మంది అబద్దాల కోరలకు ఎప్పటికూడా విజయం చేకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నా హుజరాబాద్ నియోజకవర్గంలో
पुलिबिड्डल्लागा युवक किशोरालु विद्यार्थुलु उद्यमकारुलु धर्मानि कापाडुतुने वाळ्ळु ఆత్మగౌరవాన్ని కాపాడుకునే వాళ్ళు ఇవాళ ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు ఏ ఇల్లుకి ఆ ఇల్లు ఇవాళ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఇవన్నీ కూడా ఎదుర్కొని తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఈ రెండులో ఇవాళ ప్రతి పల్లె కూడా హుజామాలు ఉన్న ప్రతి పల్లె గాని ప్రతి ఇల్లు గాని పిడికెత్తి చాటాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎన్నడికైనా అండగా ఉండేది నేను మాత్రమే. తప్పకుండా మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రయత్నం చేస్తా. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో బతికేటువంటి చైతన్యానికి మీరంతా కూడా ఊపిరిపోయాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ అడుగడుగున తిలకందిద్ది ఆశ్రయించినటువంటి మా ఆడబిడ్డలకు ఇవాళ గొప్ప నినాదాలతో ఓరించిన మా యువకులకు మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు హుజూరాబాద్ ప్రజానికానికి అందరూ కూడా మీకు చేతులెత్తి మీ కాళ్ళకు దండం పెట్టి మీరు నచ్చిన ఈ బిడ్డ మీ ఆత్మగౌరవంపై ప్రయత్నం చేస్తారని మిమ్మల్ని గొప్పగా ఇవాళ ఎక్కడికెళ్లినా కూడా మా హుజూరాబాద్ ప్రజలనే పట్ల కూడా మీ ఆత్మగౌరవం గౌరవానికి ప్రత్యేక నిలుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో గొప్పగా గెలుచుకుందాం తెలంగాణ ప్రజలాగా. తెలంగాణ ప్రజానికానికి ఒక గొప్ప మేలుకొల్పులాగా మీకు ఆశీర్వాదం చెప్పి మనం చేస్తాం.